नमस्तस्मै कस्मै जन भवतु निष्किञ्चन जन स्वयं रक्षा दीक्षा समधिक समिं धान यशसे सुराधीश स्वै रक्षण कुपित सपायुधवधू दृषत्ता दुर्जात प्रशमन पदाम्भोज रजसे వాల్మీకి మహర్షి అనుగ్రహించినది కేవలం వట్టి చరిత్ర గ్రంథం మాత్రమే కాదు, ఆది కావ్యం, పరం కవీనాం ఆధారం అనబడిన కవులకందరికీ ఆధారభూతమైనది కదా. కవి ఏం చేస్తాడు, ఏదైనా ఒక బీజాన్ని అక్కడ ఉంచి దీన్ని బట్టి నీకేమైనా రాసిక్యం ఉంటే అర్థం చేసుకో అంటాడు. అంటే కొంచెం మనం ఊహించుకోవడానికి అవకాశాన్ని కల్పించాలి. కవి అయిన వాడు జరిగింది జరిగినట్టుగా మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది కావ్యం కాజాలదు. కనుకనే నీకేమైనా తెలివితేటలు ఉంటే ఇదిగో క్రింద నీకు ఒక హింట్ ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఏమిటండి? ధనుష్పాణి అన్న, ఏమైనా ధనుస్సు అని వినగానే నీకేమైనా కొంచెం వైదికమైన సంస్కారం ఉంటే గుర్తుకు తెచ్చుకో అన్న. ఉపనిషత్తు ఏం చెప్పింది? ప్రణవో ధను శరోక్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేత్తవ్యం సర్వతన్మయో భవేత్ అంది. అంటే అర్థమేమిటి? ప్రణవో ధనుః, ఓంకారమే ధనుస్సు, జీవుడే బాణము, పరమాత్మయే లక్ష్యము. ఈ లక్ష్యములోనికి జాగరూకతతో ప్రయోగించాలి. ప్రయోగిస్తే, గురి చూసి వదిలితే లక్ష్యానికి చేరుతుంది బాణం కదా. ఉపనిషత్తు కూడా అంతే. ఎంత గంభీరంగా చెప్పిందండి, ధనుస్సును చెప్పింది, బాణాన్ని చెప్పింది, లక్ష్యాన్ని చెప్పింది, కానీ ధనుష్కుల్ని చెప్పలేదు. మరి ప్రయోగించాల్సిన వాడు ఒకడు ఉండాలిగా, చెప్పిందా ఉపనిషత్తు? చెప్పలేదు. ఎంచేత మహానుభావులు ఏమన్నారు దానికి అర్థం? ఆచార్యుడే దానికి అర్థము. ప్రయోగించే ధనుష్కుడెవరు? గురువు. ఆచార్యుడు అంటే అధ్వని అర్థఫలము. దాని ధ్వన్యర్థం ఏమిటి అంటే ఆచార్యుడు ప్రయోగించాలి. ఈ ఉపనిషత్తు మనకి తెలియాలంటే ఏం చేయాలి? ఉపనిషదర్థం బోధపడాలంటే నాచ్యార్ తిరుమడి చదవాలి. నాచ్యార్ తిరుమడి ప్రబంధం చదివితే ఏం చెప్పింది గోదాదేవి? మన్మథుణ్ణి ప్రార్థిస్తూ వెళ్ళయును మణర్కొండు తెరువణిందు వెళ్వరైపదన్ముల్లం తురైపడిందు ముళ్ళుమిల్లా చుళ్ళి ఎరిమడుత్తు ముయందు ఉన్నై నోర్కిన్రేన్ కామదేవా. పుళ్ళినైవాయ్ పిళందాన్ కడల్ వణ్ణన్ ఎన్బదోర్ పేరెడుది పుళ్ళినైవాయ్ పిళందాన్ ఎన్బదోర్ ఇలక్కినిల్ పుహ ఎన్నై ఎయిత్తియే అన్నగా చెప్పిందండి ఆవిడ. ఓ మన్మధుడా, నువ్వే నాకు శరణ్యం. ఏమమ్మా నన్ను పట్టుకున్నావు? నువ్వేదో విల్లు పట్టుకుని ఉంటావు కదయ్యా, అందుకని నిన్ను పట్టుకున్నాను. అమ్మ, విల్లు పట్టుకున్నవాడు చాలామంది ఉన్నారు కదమ్మా, మరి నన్ను ఎందుకు పట్టుకున్నావు? నాయన, లోకంలో విలుకాండ్రు వేరు, నువ్వు వేరు. నీ సామర్థ్యం లోకంలో విలుకాండ్రకు లేదు. లోకంలో విలుకాడు బాణప్రయోగం చేస్తే ఒకటి రెండు అవుతుంది, నువ్వు బాణప్రయోగం చేస్తే ఇద్దరు ఒకటి అవుతారు. కనుక మిగతా వాళ్ళంతటి పని లేదు నాయన, నువ్వే కావాలి మాకు. కనుక కామదేవా, ఓ మన్మధుడా, వేదాంత దేశకులు దానికి అర్థం చెప్తూ శృంగార సమాసి అంతర్భూతమైనటువంటి పరమాత్మయే ఇక్కడ ఈ కామదేవుడు అనే మాటకు అర్థం. సాక్షాన్ మన్మథ మన్మథ సుఖమహర్షి చెప్పేశాడుగా, మన్మథుడు కూడా మన్మథుడు పరమాత్మ అని. ఆ పరమాత్మ యొక్క ఆచార్య స్వరూపం ఎలా ఉంటుంది? ఆచార్య స్వరూపము ఆయన ధనుస్సు ఎలా ఉంటుందండి? చెరుకుగడ, చెరుకు వింటి వేలుపు కదా ఆయన, చెరుకుగడే ఆయన ధనుస్సు. చెరుకు గొప్పతనం ఏమిటి? ప్రతిపర్వ రసోదయ అని ఏ కడుపులో చూసినా తీయగానే ఉంటుంది. ఓంకారములో ఏ అక్షరమైనా
మంచి అర్థాన్ని మనకి అందిస్తూ ఆనందాన్ని కలుగజేసేదే అయి ఉంటుంది. అలాంటి మంత్రాన్ని ధరించినటువంటి వారు ఆచార్యులు అనేటటువంటి వారు. ఎప్పుడూ ఆయన చిలక మీద ఊరేగుతూ ఉంటాడు. ఎవరండి చిలక అంటే, యజమాని నేర్పిన మాటలనే పలుకున్నది. వేదాంత దేశకులు రహస్యత్రయ సారంలో ఒక ఉదాహరణని ఇస్తారు. కొందరు ఒక ఊళ్ళో పెడుతున్నారు, అడవిలో పెడుతుంటే ఒక బిల్లుల పల్లె, ఆ పల్లె నుంచి పెడుతున్నారు. అక్కడ ఒక చిలుక ఉంది. ఆ చిలుక, అదిగో ఎవరో వస్తున్నారు, చంపేయండి, వాళ్ళ రక్తం తాగేయండి అంటుంది. ఇదేమిట్రా నాయన, చిలక ఇంత భయంకరంగా మాట్లాడుతోంది, ఈ వాతావరణం ఏదో బాగోలేదని గబగబా పల్లె దాటి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక మునివాటిక వచ్చింది. ఆ మునివాటికలో ఒక చిలుక ఉంది. పెద్దలు ఎవరో వేణి చేస్తున్నారు, స్వాగతం ఇవ్వండి, పాదపూజ చేయండి అంటుంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అది చిలుకే ఇది చిలుకే, అది అంత భయంకరంగా మాట్లాడింది, ఈ చిలుక ఇంత మధురంగా మాట్లాడుతోంది, ఏమిటి విశేషమని ఆ చిలుక కేసి చూశారు. ఏం మీరు కానీ ఆ పల్లె నుంచి వచ్చారా అడిగింది. అవునమ్మా పల్లె మీద నుంచే వచ్చామా. మాతాప్యేక పితాప్యేకో మమ తస్య చ పక్షిణ. ఆ చిలక నేను తోడబుట్టిన వాళ్ళం, ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టిన పిల్లలం మేము, అయితే ఇంత విరుద్ధంగా మాట్లాడుతున్నారేమిటి? కారణమేమి? అహం మునిభిరానీత సజానీతో గవాసనై. నన్ను మునులు తీసుకొచ్చి పెంచుకున్నారు. అదిగో ఆ ఆటవికులైన వాళ్ళు ఏదో జంతు హింస చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని పెంచుకున్నారు. అహం మునీనాం వచనం శృణోమి. రోజు నేను ఈ మునుల మాటలే వింటూ ఉంటాను. ఎంతసేపు వాడు పెద్దలు ఏం చేస్తున్నారు, స్వాగతించండి సత్కరించండి, ఇవే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ చిలుకో అది స గవాసనానాం వచ శృణోతి, అది వాళ్ళ మాటలు వింటోంది కనుక అది అలా మాట్లాడింది, నేను ఇలా మాట్లాడానండి. దీనికి కారణమేమి అంటే ఆశ్రయదోషం, ఎవరి దగ్గర ఉన్నాం వాళ్ళని బట్టి మాట్లాడుతున్నామండి అని కదా. చిలుక యజమాని చెప్పిన మాటలనే మాట్లాడుతుంది కనుక యజమాని అంటే ఆచార్యులు. ఏ మాటను చెప్పినా ఆచార్యుడు కూడా యథాక్రమం ఉపదేశించాలి. యథాప్రతిపత్తి అంటారు పిళ్ళైలోకాచార్యులు వారు. యథాప్రతిపత్తి అంటే అర్థం ఏమిటి? ప్రతిపత్తి అంటే భావించుట, అనుకొనుట. ఎలా అనుకునాలో అలా అనుకుంటూ ఉపదేశించవలెను. ఆచార్యులు ఉపదేశం చేసేటప్పుడు ఏమనుకోవాలి? ఎదటివాడు నా శిష్యుడు అని అనుకోకూడదు, నేను ఆచార్యుణ్ణి అని అనుకోనకూడదు. మరేమనుకోవాలి? మా ఆచార్యులే ఈ విషయమును ఉపదేశము చేయుచున్నారు, కేవలము నేను వారి మాటలను ప్రసారం చేసే ఒక ఉపకరణమును మాత్రమే. కనుక ఆచార్యులను ఎందుకు ప్రార్థించాలి? వారు అధిష్ఠించి వారే ఈ మాటలను పలికిస్తున్నారు. ఇతడు నా శిష్యుడు కాడు, మా ఆచార్యుల శిష్యుడు అని. యథాప్రతిపత్తి అంటే ఇలా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి కదా. కనుక ఇప్పుడు ఈయన చిలక అంటే ఏమిటండి? తన యజమాని చెప్పినంటే మున్నోర్ మొడింద మురై తప్పామర్ కేట్ పిన్నోరుందు తాం అదనై పేసుహై అన్నమాట. అలా పెద్దలు చెప్పినటువంటి మాటలనే తాను మాట్లాడడం. ఇలాంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. కనుకనే గోదాదేవి ఆశ్రయించి ఏమని చెప్తుంది? కడల్వణ్ణన్ ఎంబదోర్ పేరెడుది. అయ్యా నన్ను బాణంగా చేసి ప్రయోగించు, సంకల్పించుకో. ఏమని సంకల్పించాలి? సముద్రవర్ణుడైన పరమాత్మ దగ్గరకు ఈ బాణమును వదులుచున్నాను అను. ఎందుకోసమని? సముద్రం లాంటివాడు పరమాత్మ. కారణం, ఎంత గొప్పవాళ్ళైనా పరమాత్మ వైభవంలో మునకలు పెట్టాల్సిందే, ఎంత తక్కువ వాళ్ళైనా మునకలు పెట్టాల్సిందే. కులాచలయోర్ విశేష గో మధ్యతో అణుకులాచలయోర్ విశేష. నా యామనమునుడు ఏమంటారు, పర్వతమైనా సముద్రంలో మునిగేదే, గులకరాయైనా మునిగేదే, ఏదైనా మునగాల్సిందే. భగవద్ వైభవంలో ఎంతటి వాళ్ళైనా అధశేషవన్మ మజ తద్వదేవవా స్తుతి సత్యభావ విభవే విభాగిత. ఎంత గొప్పవాడైనా పరమాత్మ వైభవాన్ని పరిపూర్ణంగా చెప్పజాలడు. ఒక ఆయన 100 శ్లోకాలు 1000 శ్లోకాలు చెప్పిన తర్వాత ఇంక నా వల్ల కాదంటాడు.
ఒక ఆయన ఆరంభంలోనే ఆ మాట అనేస్తాడు. ఎవరైనా ఎప్పటికైనా ఆ మాట అనాల్సిందే. అలాంటి సముద్రం లాంటి వాడు గనక ఎవరినైనా స్వీకరించగలవాడు గనక రత్నం పుట్టింది అందులో, మొసళ్ళు ఉన్నాయి అందులో, కనుక నేను పాపాత్ములనైతేనేం కాక పుణ్యాత్మలకు ఎలా ఆశ్రయమో పాపాత్మలను పాపాత్ములను కూడా తనలో చేర్చుకునేవాడు పరమాత్మ మార్గంలో అని ఒకసారి సముద్రవర్ణుణ్ణి స్మరించు. స్మరించి బాణాన్ని ప్రయోగించు, నన్ను ప్రయోగించు. ప్రయోగిస్తాను కానీ అమ్మా నువ్వే మామూలు బాణమా? ఓ పుణ్యాలు పాపాలు చేసుకుని ఉంటావు కదా, అవి అడ్డేవా? నేను ప్రయోగిస్తే పరమాత్మ దగ్గరికి వెళ్ళి పడుతుందా ఈ బాణం? పడుతుందండి. ఎందుచేత ఆయన ఎవరో తెలుసునా? పుళ్ళినై వాయి పిళందాన్ ఎన్బదోర్యులక్కిని, పుళ్ళినై వాయి పిళందాన్ బకాసురధ్వంసి, బకాసురుని యొక్క రెండు దవుడులను చీల్చి పారవేసినవాడు. ఉత్తర పూర్వాఘయోర శ్లేష వినాశవు తప్యపదేశ. కనుక అన్ని పాపాలు ఎగిరిపోతాయి, ప్రయోగించు. ఇది ఆచార్యుని ప్రార్థన. కనుక ఈయన చెప్తున్నాడు, ఈ ధనుసును పుచ్చుకున్నాడు లక్ష్మణస్వామి అంటే ఎవరి ఈయన లక్ష్మణుడు అంటే ఆచార్య స్వరూపం జీవుడు ఆచార్యుడు. ఏం చేస్తాడు పరమాత్మ, తన ధనుస్సును కూడా ఆచార్యుడికి ఇచ్చేశాడు. ఆ లక్ష్మణస్వామి మోస్తూ ఉంటాడు, అవసరమైనప్పుడు తీసుకుంటాడు రామచంద్రుడు. ఆయన ధనుసుని ఈయన ధనుసుని లక్ష్మణస్వామి మోస్తున్నాడు. ఆచార్యునికే భగవానుడు ఉభయ విభూతులను అపజెప్పిస్తాడు. ఆయన ఎవరికి ఇస్తే వారికి వైకుంఠం సిద్ధం. నంబిళ్ళై పరమాచార్యులు ఒకమారు శిష్యులందరితోటి కలిసి శ్రీరంగంలో వెడుతూ ఉంటే పెద్ద వాన, అలా వాన వస్తే ఓ చెట్టు కింద పాపం తలదాచుకున్నారు, వాన తగ్గింది వెళ్ళిపోతున్నారు. అందులో ఆ గోష్ఠిలో ఉన్న శిష్యులు, అయ్యా ఇంత వానలో మా ఆచార్యులకు మాకందరికీ ఈ వృక్షం స్థానమిచ్చింది, వృక్షం అనేది పాపం చేసుకుంటే కదా ఈ జన్మ వస్తుంది, స్థావర ఈ జన్మ ఎలా వస్తుందండి అంటే కాయికైహి కాయికములైనటువంటి దోషములేమైనా శరీరజై కర్మదోషై యాంతి స్థావరతాం నరహ, గనక ఏదో పాపం చేసుకుని ఈ చెట్టు జన్మ వచ్చింది, పాపం దీనికి కూడా వైకుంఠం లభిస్తే ఎంత బాగుండును అనగానే నంబిళ్ళై ఒక ముమ్మారు ఆలింగనం చేసుకుని ఓ వృక్షరాజమా వైకుంఠానికి వెళ్ళు అనగానే వీరు బయటికి వచ్చారు. వీరు చూస్తుండగా వేళ్లతోటి సహా పైకి లేచి వృక్షం పడింది, ఓ తేజస్సు పైకి వెళ్ళి. కనుక ఆచార్యులకు అలా అధికారాన్ని ఇస్తాడు. ఈయనేం చేయడు, అంతా వారి చేతనే చేయిస్తాడు కదా పరమాత్మ. కనుక పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణు అనుజగామహ. వెనకాతల లక్ష్మణస్వామి పెడుతున్నాడు, ఆహా ప్రణవమే రూపుకొని పెడుతోందే అని ఆశ్చర్యపోతున్నాడు మహర్షి. మహర్షులందరూ సేవించారు, ప్రార్థించారు పరమాత్మతో. పరమాత్మ అయ్యా మీరు నన్ను అడిగారంటేనే నాకు చాలా చిన్నతనంగా ఉంది. హరీరేషాహి మమాతుల యదీదృశైరహం విప్రైరుపస్థేయైరుపస్థిత. నేనే మీ దగ్గరకు వచ్చి మీ కష్టసుఖాలు అడిగి తీర్చాల్సి ఉండగా మీరొచ్చి నాతో కష్టం చెప్పుకున్నారంటే మీకు కష్టం వచ్చేదాకా నేనేమీ చెయ్యలేదని, మరేదో దోషం నాలో ఉన్నట్టే కదా, కనుక ఇది నాకు చాలా లజ్జాకరంగా ఉందండి అని మీ పని చేసి పెడతానన్నాడు. ఆయన సీతాదేవితోటి పాటుగా అరణ్యంలోకి వెడుతున్నాడు. ఆయన అరణ్యంలో ఎప్పుడు సీతమ్మ అరణ్యానికి రాలేదుగా, సీతమ్మ చూసావా అరణ్యంలో ఉండే మహర్షులు రకరకముల తపమాచరించే మహర్షులు ఉంటారు. వైఖానాహ వాలకిల్యాహ, వైఖానసులు ఒక రకమైన మహర్షులు, వాలకిల్యాహ వీళ్ళు ఒక రకమైన మహర్షులు. వైఖానసులు అంటే ఏ వై నఖాహ దే వైఖానాహ కదా. కనుక పరమాత్మ యొక్క నఖముల నుంచి పుట్టినటువంటి మహర్షులు కొందరు ఆ అరణ్యంలో తపమాచరించుకుంటూ ఉంటారు. అలాగే ఆయన యొక్క రోమముల నుంచి జన్మించినటువంటి వారు వాలఖిల్యులు, ఆ మహర్షులు కొందరు తపమాచరించుకుంటూ ఉంటారు. వాళ్ళు రూపానికి చిన్నవాళ్ళు కానీ ప్రభావంలో చాలా గొప్పవాళ్ళు వాలఖిల్యులు. అంటే కొందరు సంప్రక్షాళాహ, సంప్రక్షాళాహ అంటే ఎందుకో ఒకసారి పరమాత్మ కాళ్ళు కడుక్కున్నాడు, ఆయన పాదములు కడుక్కుంటే అందులోంచి పుట్టినటువంటి మహానుభావులు గనక సంప్రక్షాళులు అనేటటువంటి వాళ్ళు. కొందరు మరీచిపులు, మరీచిపులు అంటే వాళ్ళకి ఆకలి వేస్తే చంద్రుని కిరణములనే ఆహారంగా స్వీకరించి తపమాచరించుకుంటూ ఉండేటటువంటి మహానుభావులు. కొందరు అశ్వకుట్టులు,
అశ్వకుట్టులు అంటే అర్థం ఏమిటా? ఈ శరీరాన్ని మనం ప్రేమించకూడదు, ఈ శరీరం మీద మనకి వ్యామోహం కలగకూడదు. ఈ శరీరం వలన కదా మనకి ఇన్ని చెడు భావనలు కలుగుతున్నాయి. కనుక నిజమైన మొదటి శత్రువు ఎవరు అంటే ఈ శరీరమే శత్రువు అని రాతితోటి ఈ శరీరాన్ని ఎప్పుడు కొట్టుకుంటూ ఉండే మహర్షులు అరణ్యంలో పెడుతూ ఉంటే కొందరు కనపడుతూ ఉంటారు. వాడు రాతితోటి కొట్టుకుంటూ ఉండేటటువంటి మహర్షులు కనుక వాడిని అశ్వకుట్టులు అంటారు. అది ఒక అర్థం. లేదా అశ్వకుట్టులు అంటే ధాన్యపు గింజలను తెచ్చుకుని రాతితోటి దాన్ని బాగా నలిపి ఆ బియ్యపు గింజను తీసి దానితోటి వాళ్ళకి కావలసిన అవిరన్నాను దేన్నో తయారు చేసుకునేటటువంటి వాళ్ళు కనుక వాళ్ళని అశ్వకుట్టులు. కొందరు పత్రాహారులు, ఆకలి వేస్తే ఆకులను మాత్రమే ఆరగించేవాళ్ళు పత్రాహారులు. కొందరు శరీరాహారులు, ఆకలి వేస్తే కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటే దాంతోటే కడుపు నింపుకునేటటువంటి వాళ్ళు, ఏ ఆహారాన్ని స్వీకరించని వాళ్ళు. కొందరు దంతోలూఖలు. దంతోలూఖలు అంటే ధాన్యాన్ని పంటితోటి కొరికి బియ్యపు గింజలు తీసేటటువంటి వాళ్ళు. వాళ్ళకి ఉలూఖలం, ఈ దంతములే ఉలూఖలం గనక దంతోలూఖలు అనేటటువంటి వాళ్ళు కొందరు. ఉన్మజ్జకులు, ఎప్పుడు చూసినా కంఠదగ్నంగా నీటిలోనే ఉండి పెరుమాళ్లను ఓ ఉపనిషత్తులా చెప్పేసింది మరి, తజ్జలాని దిశాంత ఉపాసీత అంది. తజ్జలాని అంటే అర్థం ఏంటండి? తస్మాత్ జాయతే తస్మిన్ లీయతే తదనత్వాత్ కదా. కనుక పరమాత్మని ఆ సలిల రూపంలోనే, తజ్జలానంటే భగవంతుని వలన ఈ జగములన్నీ పుడుతున్నాయి కనుక భగవానునిలోనే లీనమవుతున్నాయి కనుక భగవానుడే వీటినన్నిటినీ పోషిస్తున్నాడు కనుక పరమాత్మని తజ్జలాన్ అని ఉపాసించవలను. అందుకనుక అలా కంఠదగ్నంగా నీటిలో మునిగి ఉండేవాళ్ళు కొందరు మహర్షులు. కొందరు గాత్రశయ్యులు. గాత్రశయ్యులు అంటే నిద్రొచ్చిందనుకోండి వాళ్ళకి, వాళ్ళ శరీరాన్నే ముడుచుకుని ఆ తల కూడా ఒళ్ళోనే పెట్టుకుని అలా పడుకుంటారు తప్ప మామూలుగా మనలాగా పూర్తిగా నేల మీద సాష్టాంగంగా పడుకునే అలవాటు లేనటువంటి వాళ్ళు గాత్రశయ్యులు అని వారికి పేరు. మరికొందరు ఉన్నారు అశయ్యులు, అసలు నిద్రపోరు. ఎందుకని? మనం బతికినదే పరమాత్మను స్మరించడానికి. మళ్ళీ రాత్రి నిద్రపోతే ఆ స్మరణ లేకుండా వ్యర్థమైపోతుంది కదా. కనుక ఉన్నంత వరకు భగవంతుని స్మరణతోటే గడపాలి గనక రాత్రి కూడా భగవానుని గురించి జపం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు అశయ్యులు. అనవకాశికులు, అనవకాశికులని కొందరు. అనవకాశికులు అంటే అసలు వాళ్ళు పెడుతుంటే ఎవరైనా పిలిచినా మాట్లాడినా మాట్లాడరు, ఎవరికి అసలు అవకాశం ఇవ్వరు. లౌకికములైన వ్యవహారములను మాట్లాడుటకు ఏమాత్రము అవకాశము లేకుండా పరమాత్మ యొక్క జపాదులైందే కాలాన్ని గడుపుకునేవాళ్ళు ఎవరో వాళ్ళు అనవకాశికులు. మరికొందరు వాయుభక్షులు. గట్టిగా గాలి పీలిస్తే దానితోటే కొంతకాలం పాటు బ్రతికేసేటటువంటి మహానుభావులైనటువంటి వారు వాయుభక్షులు. కొందరు ఆకాశ నిలయులు. ఆకాశ నిలయలు అంటే ఆకాశంలో ఉంటారంటే అర్థం ఏంటి? చెట్టు పై కొమ్మల మీద ఉంటారు. ఎప్పుడు వాడు నేల మీద మనకి కనబడరు, ఎప్పుడు చూసినా చెట్టు పై కొమ్మల మీదనే ఉంటారు. కనుక వాళ్ళందరినీ ఆకాశ నిలయులు. ఆకాశ నిలయులు అంటే ఎక్కడుంటారు వాళ్ళు, ఎవరిలో ఉంటారు వాళ్ళు? పరమాత్మ ఎందుండువారు, పరమాత్మ ధ్యానమందుండువారు. ఎందుచేత ఆకాశాధ్యేవ కల్పిమాని భూతాని జాయంతే అన్నారు గనక ఆ సమంతాత్ కాష్ ప్రకాశతే అని అంతటా ప్రకాశించే పరమాత్మ అని అర్థం ఆకాశం అంటే. ఆ పరమాత్మ ఎందే ఎప్పుడూ ధ్యానాన్ని కలిగి ఉండేటటువంటి వాళ్ళు గనక ఆకాశ నిలయులు. కొందరు ఈ నేలను తొక్కరు. ఎంతమంది నడుస్తారో ఈ నేల మీద, మళ్ళీ మనం కూడా వాళ్ళు నడిచిన నేల మీదే నడిస్తే వాళ్ళ ప్రభావం ఏమైనా ఆ నేల మీద పడితే అది మనకు కూడా ఎక్కడ అంటుకుంటుందో అని ఒక స్థండిలాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పుడూ ఆ స్థండిలంలోనే ఉంటారు. నిద్రపోయినా ఆ స్థండిలంలోనే నిద్రపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళను స్థండిల సాయులు అంటారు. మరికొందరు ఊర్ధ్వవాసి. అసలు వాళ్ళు మనకి నేల మీద కనబడరు, ఎక్కడో పర్వత శిఖరముల దగ్గర పర్వత సానువుల మీద విహరిస్తూ అక్కడే జపతపాదులను చేసుకుంటూ ఉండేటటువంటి మహానుభావులు. వాళ్ళని ఊర్ధ్వ నిలయులు, ఆర్ద్రపడ్డ వాసస్.
మరికొందరు మహర్షులు ఉంటారు, ఎప్పుడు చూసినా తడిబట్టలతోటే కనబడుతూ ఉంటారు వాళ్ళు. అంటే మాటిమాటికి స్నానం చేయడం అలా ఉండేటటువంటి వస్త్రములను ధరించి ఉండేవాళ్ళు కొందరు సజపులు, కొందరు సజపులు. సజపులు అంటే ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాంగా, ఎప్పుడు చేతులు అలా మాల తిరుగుతూ ఉంటుంది కదా, మాల తిరుగుతూ ఉంటుంది, వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. కానీ మరి వ్యవహారాలు నడవకూడదు, మాల తిరిగితే మాలే తిరగాలి తప్ప వ్యవహారాలు నడవకూడదు. మనకి వ్యవహారాలన్నీ ఏదో మడ పక్కన పుస్తకం పెట్టుకుంటాం కనుక మనం జపం చేస్తూ ఉంటాం, రాసేసి ఏం పనులు చేయాలో చెప్పేస్తూ ఉంటే మరి ఇంక బుద్ధి విక్షిప్తం అయిపోతే ప్రయోజనం ఏంటో. అసలు జపం చేసేదే ఒక మంత్రాల్ని ఉపాంశువుగా మనసులో ఉచ్చరిస్తూ వినబడుతుందా వినబడదా అంటే, దగ్గరకు కూర్చుని బాగా చెవులు రిక్కించి వింటే వినబడుతుందో వినబడదో తెలియనంత అస్పష్టంగా మంత్రాన్ని ఉపాంశువుగా జపిస్తూ ఆ మంత్రాన్ని గణిస్తూ ఎన్న తంద విరళ్ళ్ ఏం చెప్పారండి ఆళ్వార్లు, ఎన్న తంద విరళ్ళ్ ఇలా ఎందుకు పెట్టాడు? శుభ్రంగా పొడుగ్గా కాడల్లాగా పెన్సిల్లాగో పెన్నులాగో పెట్టేయచ్చు కదా, అలా పెట్టకుండా ఈ కణుపులు ఒకటి పెట్టాడు ఆయన ఈ వేళ్లకు. ఎందుకు పెట్టాడు పరమాత్మ? ఎన్న తంద పెరుమాళే ఏ గాయత్రి మంత్రమో అష్టాక్షరినో జపం చేసుకోవాలంటే లెక్కించడానికి వీలుగా ఉండడం కోసమని. ఎలా జపం చేయాలండి? ఇలా మన ఇష్టం వచ్చినట్టు లెక్క పెట్టేయకూడదు. దానికి కూడా శాస్త్రం ఏదో పద్ధతి చెప్పింది, ఇక్కడ నుంచి ప్రారంభించుకుంటే మళ్ళా ఇలా 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 ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇలా వచ్చేయకూడదు, మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఆగాలి, మళ్ళీ ఇక్కడి నుంచి రావాలి, ఏదో పద్ధతి చెప్పింది కదా. ఇందుకోసమనే ఇన్ని కడుపులను ఇచ్చాడు ఆయన కనుక ఎన్న తంద విరళ్ళ్ ఇందుకోసమని ఇస్తే మరి జపంతో కాలం గడుపుకోకుండా లౌకిక వ్యవహారములు నడిపితే ఎలా? కనుక సజపులు అంటే ఎప్పుడూ పరమాత్మ యొక్క నామాలని జపిస్తూ ఉండేటటువంటి మహానుభావులు. కొందరు తపస్సులు, తపస్సులు అంటే వారి యొక్క వారి శాఖకు సంబంధించినటువంటి వేదాధ్యయనం చేసుకుంటూ నిరంతరం ఉండేటటువంటి మహానుభావులు. అలా వీళ్ళని అందరినీ సీతమ్మకి రామచంద్రుడు చూపిస్తున్నాడు చూసావా, ఇదిగో వీళ్ళని ఇలా అంటారు ఇలా అంటారు, ఇదొక విధానం ఇదొక విధానం అని ఆవిడ విచిత్రంగా చూస్తోంది. నెమ్మదిగా 10 సంవత్సరముల పాటు ఈ అరణ్యమంతా సంచరించి సుతీక్ష్ణుడికి కూడా మోక్షమును అనుగ్రహించిన తరువాత జనస్థానానికి వచ్చారు వీరు. అలా వచ్చే సమయంలో దారిలో ఒక పెద్ద ఆకారంతో ఒక పక్షి కనబడింది. చూస్తే ఏదో పర్వతంలా ఉంది. ఏం పర్వతం అండి ఇది? సముద్రంలో ఓ పర్వతం మైనాకం ఉంది కదా, అలాంటిది ఏదైనా పర్వతమా ఇది అనుకుంటే ఆయన, నాయనా మీరెవరు అడిగింది ఆ పెద్ద ఆకారంతో. రామచంద్రస్వామికి ఏం కల్లా కవటం ఉండవు కనుక ఆయన తన చరిత్ర చెప్పేశాడు. ఆయన, నాయన మీ నాన్నగారు నాకు స్నేహితుడయ్యా అని తన చరిత్రను చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకుని, జటాయువు నేను మీకు పెద్ద తోడుగా ఉంటాను, ఈ అరణ్యం రాక్షసావాసం అయినటువంటిది కనుక నువ్వు లక్ష్మణుడు ఎప్పుడైనా బయటకు పెడితే సీతమ్మకు నేను కాపుగా ఉంటాను నాయన అన్నాడు. అనగానే సరే రమ్మన ఉన్నాడు ఆయన. వెళ్ళారు అక్కడ పంచవటి దగ్గర ఒక పర్ణశాల నిర్మాణం చేయాలి కనుక లక్ష్మణస్వామిని పిలిచి, వనరామణ్యకం యత్ర స్థలరామణ్యకం తథా, నాయన చక్కగా మంచి ఆహ్లాదకరంగా ఉండేటటువంటి స్థలాన్ని చూడు, చూచి అక్కడ జలాలు దగ్గరగా ఉండే చోట ఒక పర్ణశాలను నిర్మించు అని లక్ష్మణస్వామికి చెప్పాడు రామచంద్రుడు. ఈ మాట వినగానే లక్ష్మణస్వామి గడగడ వణికిపోయేట ఆయన. ఏముందండి ఏం చెప్పడినా, మంచి చోటు చూచి పర్ణశాల నిర్మాణము చేయుము అన్నాడు ఈయన. ఈ మాటకి రామచంద్రుడు ఇలా ఎందుకు మాట్లాడాడు నాతో, బహుశా నన్ను ఏమైనా పరీక్షించాలనుకుంటున్నాడా ఈయన అని. అంటే రామచంద్రుడు కొంచెం పరీక్షిస్తాడేమో మరి, ఎంచేత ఈ లక్ష్మణస్వామి ఒక మాట అన్నాడు, అహం సర్వం కరిష్యామి, నేను అన్ని సేవలు చేసేస్తానండి అన్న. ఈ నేను చేస్తానన్నాడు కదా, అహం కరిష్యామి అన్నాడు కదా, అందులో ఏ కొంచెమైనా అహంకారం ఉందా అని ఓసారి చూసుకోవాలి. కనుక
రామచంద్రస్వామి లక్ష్మణుని చూసి, ఒరే లక్ష్మణ, మేమిద్దరం ఏదో ఏకాంతం ఇంతకాలానికి పెళ్ళైన 12 ఏళ్ళకి దొరికింది కదా అని అడవికి వస్తుంటే నువ్వొకటికి తయారయ్యావు వెనకాతలా, మాటి మాటికి అన్నయ్య ఏం కావాలి, వదిన ఏం కావాలంటే ఏమని మాట్లాడుకొని ఇవ్వవా, ఇలా ఎప్పుడు చూసినా సేవలు చేయడమేనా, కొంచెం ఏదో మాకు కూడా ఏకాంతం ఇవ్వరా అన్నాడు ఈయన. ఎందుకన్నాడు ఆయన, సుఖపడతాడు కదా లక్ష్మణుడు 24 గంటలు సేవేనా, అయినా పాపం ఏదో తల్లి కాని కొడుకు కదా సుఖపడాలి కదా అని రాముని ఉద్దేశ్యం. అంటే ఈయన, అన్నయ్య అయితే నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా మిమ్మల్ని, కాదురా మరి మాటి మాటికి అన్నయ్య అన్నయ్య అంటే ఇంక మేమేం మాట్లాడుకుంటానరా అన్నాడు. అయితే పోన్లే అన్నయ్య, చెప్పు ఏదో ఓ సమయం చెప్పు, చక్కగా ఆ సమయంలో నువ్వు సేవ చేసుకో వెళ్ళిపో అన్న. సంతోషం అన్నయ్య, కానీ ఇదిగో అప్పుడు మాత్రం అన్ని సేవలు నేనే చేయాలి సుమా, అలాగే ఎప్పుడు కావాలో అడుగు, ఉదయమా సాయంత్రమా ఎప్పుడు కావాలి. ఇగో చెప్తున్నాను, నువ్వు ఎక్కడ తిరిగినా, వదిన గారితో పాటు ఎక్కడ సంచరించినా అప్పుడు అన్ని సేవలు నేనే చేయాలి, అలాగే ఇచ్చాను ఎప్పుడు కావాలి. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశ్చతే. ఏమండి రామచంద్రుడు అంటే ఎవరండి? శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు అంటే సహస్రశీర్ష పురుష, 1000 తలలు అంటే 1000 నాల్కలు. ఈయనెవరు? ఆదిశేషుడు. ఈయనకి 1000 తలలు ఉంటే ఎన్ని నాలుకలు ఉంటాయి? విజిక్కుడు కదండి ఈయన, 2000 నాలుకలు. కనుక ఆయనకంటే తెలివిగా ఆయన మాట్లాడలేడా? కనుక జాగ్రత్త స్వపదశ్చతే, నువ్వు నిద్రపోతున్నప్పుడు మెలకుగా ఉన్నప్పుడు 2 సార్లు ఈ చాలా అవకాశం అన్న. ఈ 2 సార్లు కాకుండా 3వ సారి ఉంటుందా? అంటే ఈయనకి కైంకర్యం చెయ్యాలని ఏమంటారు దాన్ని, పారిప్పు. కైంకర్యం చెయ్యాలి 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 అనే ఆర్తి అంత గొప్పది కనుక అహం సర్వం కరిష్యామి అన్నాడు. కనుక ఈ అహం కరిష్యామి అన్నాడు కనుక ఏదో పర్ణశాల నీకు నచ్చిన చోట నిర్మించు అన్న. అనగానే లక్ష్మణస్వామి, నాకు నచ్చిన చోట నిర్మించడం ఏమిటి? పర్ణశాల నా కోసమా రాముని కోసమా? రాముని కోసం. అయినప్పుడు ఆయనకు నచ్చిన చోట నిర్మించాలి, కానీ నాకు నచ్చిన చోట నాకు అలాంటి స్వాతంత్ర్యం లేదే. పరవారస్మికాదుత్స్థ త్వయి వర్షశతం స్థితే స్వయం దురుచిరే దేశే క్రియతామితి మాం వదా.